అందరికీ నమస్కారం జగన్మోహన్ రెడ్డి గారికి పవన్ కళ్యాణ్ గారి ఫోబియో పట్టుకుంది అందుకని ప్రతి ప్రభుత్వ కార్యక్రమంలో కూడా ఈ మధ్యన జగన్మోహన్ రెడ్డి గారు జనసేన పార్టీ మీద పవన్ కళ్యాణ్ గారి మీద కావాలనే విమర్శలు చేస్తూ ఉన్నారు మీ పాలన మీద మీకు అంత నమ్మకం ఉంటే మీరు మంచి పాలన అందిస్తే సంక్షేమ పాలన అందిస్తే జనసేన పార్టీ మీద పవన్ కళ్యాణ్ గారి మీద ఎందుకు అంత విమర్శలు చేస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు వైసీపీ ముక్త ఆంధ్రప్రదేశ్ నినాదంతో బయటకు వచ్చి ప్రభుత్వం వ్యతిరేక ఓటు చీలనివ్వనని చెప్పంగానే జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే ఎన్నికల్లో ఓడిపోతాం అధికారం దూరం దూరమైద్దని ఆందోళన పట్టబట్టే రోజున వారు కావాలనే జనసేన పార్టీ మీద పవన్ కళ్యాణ్ గారి మీద పదే పదే అబద్ధపు అవాస్తవ ప్రచారం చేస్తూ విషం చంపుతా ఉన్నారు మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే మీరు ఎందుకు ఇట్లాంటి పనికి మాలను విమర్శలు చేస్తూ ఉన్నారు దీనికి మీరు సమాధానం చెప్పాలి ఈరోజు రాష్ట్రంలో పాలన ఏ విధంగా ఉందని అనుకుంటే ఆలీబాబా నూట యాభై డెకాయిట్ లాగా మీ పాలన ఉందని ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నారు ఎందుకు మీరు పరదాల మాటున పోలీసుల చాటున సభలకు వస్తున్నారు సమాధానం చెప్పండి మీకేదో దమ్ము ధైర్యం ఉందని పదే పదే మాట్లాడేటువంటి మీరు పరదాలు చాటున పోలీసులు మాటన వస్తున్నారంటే ఇవి ఉత్తర కుమారుడి ప్రబల్గా ప్రగల్భాల్లాగా అనిపిస్తున్నాయని ప్రజలందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు పదే పదే జనసేన పార్టీ మీద విమర్శలు చేసేటువంటి మీరు పవన్ కళ్యాణ్ గారు రాబోయే ఎన్నికల్లో పవర్ సెంటర్గా మారబట్టే కదా మీరు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు పవర్ సెంటర్గా పవన్ కళ్యాణ్ గారు మారబట్టే ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చింది సంక్షేమ పాలన అందించడానికో అభివృద్ధి చేయడానికో కాదు కేవలం సంపాదించుకొని ప్యాలెసుల నిండా డబ్బు దాచుకోవడానికి అనేటువంటి విషయం ఈరోజు ప్రజలందరూ కూడా అర్థమైంది మీరు సంక్షేమ ముసుగులో సంపాదించుకుంటున్న మాట వాస్తవం కాదా ప్యాలెసుల్లో దాచుకుంటున్న మాట నిజం కాదా దీనికి సమాధానం చెప్పండి నవరత్నాల పథకాల వలన ఒక్క పేదవాడి జీవితం అన్న మార్పు చెందిందా లక్షల కోట్ల అప్పు తప్పించి మీరు దీనికి సమాధానం చెప్పండి ఎక్కడైనా సరే నవరత్నాల పథకాల వల్ల పట్టుమని పది మంది జీవితాలు మారాయి పేద ప్రజలు మధ్యతరగతి ప్రజలుగా మారారు లేకపోతే పేద సామాన్య కుటుంబాలు ఉన్నత స్థాయికి చేరుకున్నాయని ఎక్కడైనా ఒక్క ఉదాహరణ చూపించగలరా జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ నాయకులు కానీ చూపించగలరా